పార్టీల అధ్యక్షుడు నిర్వహిస్తారు. పార్లమెంట్లో తమ రాష్ట్రం కోసం ఏం వాదన వినిపించాలో ఎజెండా డిసైడ్ చేసుకుంటారు. కానీ ఏపీ అధికార పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఎలాంటి దిశానిర్దేశం లేకుండా ఎంపీలు ఢిల్లీకి వెళ్తున్నారు. ముగ్గురు ఎంపీలు ఉన్న టీడీపీ మాత్రం తమ ఎజెండాను డిసైడ్ చేసుకుంది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఎజెండా ఏంటి? 22 మంది వైసీపీ ఎంపీలు ఏపీ కోసం ఏ గలం వినిపించబోతున్నారు? ముగ్గురు ఎంపీలు ఉన్న టీడీపీ ప్రాధాన్యాలు ఏంటి? పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయంటే అన్ని పార్టీలు తమ తమ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ భేటీలను నిర్వహిస్తాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలను సిద్ధం చేసుకుంటారు. ఈసారి పరిస్థితులు భిన్నం. కరోనా కారణంగా పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయి. అంతేకాదు, కరోనా కారణంగా అనేక సమస్యలు కూడా రాష్ట్రాలను చుట్టుముట్టాయి. కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదని, న్యాయంగా రావాల్సిన నిధులు కూడా రాష్ట్రాలకు ఇవ్వడం లేదని విపక్ష పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ సమావేశంలో లోక్సభలో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ వ్యూహంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం బ్లాంక్ గానే ఢిల్లీ వెళుతున్నారు. ఇప్పటి వరకు వారు ఎలాంటి ఎజెండాను ఖరారు చేసుకోలేదు. కనీసం ఈ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిద్దామనే చర్చ కూడా ఎంపీల మధ్య రాలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ముందెన్నడూ లేని విధంగా దెబ్బతినడమే కాకుండా రోజుకు 95,000 కేసులు నమోదవుతూ వేలాది మంది మరణాలతో కరోనా సృష్టించిన భయానక పరిస్థితులు ఉన్న సమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనా కారణంగా జీఎస్టీ వసూళ్లు కూడా చెల్లించలేమని చేతులెత్తేసిన కేంద్రం ఆయా రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునేందుకు ఎఫ్ఆర్బిఎం పరిమితులను సడలించింది. అప్పు ఎక్కువగా తెచ్చుకునేందుకు కేంద్రం కొన్ని షరతులను కూడా విధించింది. అయితే పలు రాష్ట్రాలు కేంద్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు జీఎస్టీ బకాయిలు చెల్లించకుండా అప్పు తెచ్చుకునేందుకు షరతులు విధించడం ఏమిటని నిలదీశాయి. ఆంధ్రప్రదేశ్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 3 స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం కూడా పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో భేటీ అయ్యారు. ఏపీలో దళితులపై, దేవాలయాలపై జరుగుతున్న దాడులతో పాటు రాజధాని అంశంలో కేంద్రం ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై కూడా మాట్లాడుతూ స్వరం పెంచాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రాజధాని అంశంలో కేంద్రంకు కూడా బాధ్యత ఉందని ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఆయా కీలకాంశాలపై కూడా లోక్సభలో గళం పెంచాలని సూచించారు. కేవలం 3 సభ్యులు లోక్సభలో, రాజ్యసభలో 1 మాత్రమే బలమున్న టీడీపీ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలు చర్చించగా, రాష్ట్రంలో 22 మంది లోక్సభ సభ్యులు, 6 రాజ్యసభ సభ్యుల బలమున్న వైసీపీ మాత్రం ఇంకా పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయలేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు సహజంగా ముఖ్యమంత్రి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల మంజూరు, అలాగే అతి కీలకమైన అంశాలపై ఢిల్లీ చట్టసభల్లో లేవనెత్తాలని సూచిస్తారు. కానీ అటువంటి సమావేశం జరిగే అవకాశం ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. సీఎం జగన్ అన్ని పార్టీల ఎంపీలు కాదు, అసలు వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీనే ఏర్పాటు చేయలేదు. పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఏర్పాటు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్ కే లేఖ రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ వెళ్లిన తర్వాత పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రంతో తేల్చుకోవాల్సిన సమస్యలు లేవా అంటే సవాలక్ష ఉన్నాయి. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో ప్రభుత్వానికి నిధుల సమీకరణ సమస్యగా మారింది. ఎఫ్ఆర్బిఎం పరిమితి సడలించాలంటే కేంద్రం విధించిన 4 షరతుల్లో ఒకటైన వ్యవసాయ పంప్ సెంట్లకు పవర్ మీటర్లు బిగించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. అయినప్పటికీ నిధుల కొరత వెంటాడుతోంది.
రాబడి తగ్గిపోవడం, ఆదాయ వనరులు మూసుకుపోవడం, కేంద్రం జీఎస్టీ పరిహారానికి మంగళం పాడడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ తరుణంలో రుణాల సమీకరణపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 25 మంది సభ్యులను గెలిపిస్తే కేంద్రం మెడ నుంచి ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పిన జగన్ ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం అడుగుతూనే ఉండాలని చేస్తున్న వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ప్రాజెక్టులపై కూడా పెద్దగా ఎవరూ నోరు మెదపడం లేదు. అన్ని పార్టీలకు ఓ వ్యూహం ఉంటుంది. ప్రజా ప్రయోజనాల కోసం ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నంతో ఢిల్లీకి వెళతాయి. మొత్తం మీద నలుగురే సభ్యులు ఉన్న టీడీపీ దేవాలయాలు, దళితులపై జరుగుతున్న దాడులను పార్లమెంట్లో లేవనెత్తాలని ఎజెండాగా నిర్ణయించుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ఏం చేయాలనే, ఎటువంటి వ్యూహం అవలంబించాలనే అంశంపై ఒక నిర్ణయానికి రాలేదు. అయితే అదే సమయంలో వైసీపీ ఎంపీలకు ఓ విషయంపై స్పష్టమైన క్లారిటీ ఉంది. అదే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆరుగురు సభ్యుల బలమున్న వైసీపీ దాదాపుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.